చాలా చిత్రంగా అనిపిస్తూ ఉన్నది. ఏమిటంటే, సుప్రీంకోర్టు ఒకసారి తిరస్కరించిన తర్వాత మళ్ళా ఈసీ దగ్గరికి వెళ్ళి మీరు 50% వీవీప్యాట్లను లెక్కేయండి అని అడగటం అనేది అనుభవంతో కూడుకున్న నాయకులు చేసే పనేనా అనేది నా ప్రశ్న. అత్యున్నత న్యాయస్థానం ప్రతి నియోజకవర్గంలోనూ 5 వీవీప్యాట్లు మినహా ఇంకా ఫర్దర్గా లెక్కించవలసిన అవసరం లేదని, మేము ఏప్రిల్ 8వ తారీఖున ఇచ్చినటువంటి ఆర్డర్ని సమీక్షించే ప్రశ్న లేదని చెప్పిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఈసీని కలుసుకొని మళ్ళీ మీరు 50% లెక్కేయండి వారిని విజ్ఞప్తి చేయటమో డిమాండ్ చేయటమో చూస్తుంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అసలు మీకు ఇంతకాలం అనుభవంలో మీరు నేర్చుకున్నది ఏమిటో మాకు అర్థం కావడం లేదు. ఒకటి. రెండో అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు వీవీఎంల మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు వీవీఎంలు పెట్టింది ఈ సంవత్సరం కాదు, 2000 సంవత్సరాల నుంచి ఈవీఎంలు వాడుకలోకి వచ్చాయి. అప్పుడు లేనటువంటి అనుమానాలు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఎందుకు కలుగుతూ ఉన్నాయి? అక్కడ దాకా ఎందుకు? గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసినప్పుడు కూడా ఈవీఎంలే ఉన్నాయి. అప్పుడు లేని అనుమానాలు ఇప్పుడు మీకు ఎందుకు వస్తున్నాయి? ఒకటి. రెండో అంశం ఏమిటంటే, పాపం ఆయన వీవీఎంల మీద ఫైట్ చేశారు, ఫైట్ చేసిన తర్వాత వీవీప్యాడ్లు తీసుకొచ్చారు, మంచిదే, ప్రజల్లో ఏదైనా అనుమానాలుంటే వీవీప్యాడ్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత వీవీప్యాడ్ల నుంచి 5 ప్రతి నియోజకవర్గంలోనూ లెక్కించమని కూడా వారే ఫైట్ చేసి తీసుకొస్తున్నారు, చాలా పోరాటాలు చేశారు, సంతోషం కాదని అనడానికి వీలు లేదు. అయితే మీ అనుమానం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ఓటేస్తే నాకు పడిందో ఎవరికి పడిందో అర్థం కావడం లేదన్నారు. ఏమిటి నాకు అర్థం కాలేదు? ఈ వ్యవస్థనే అనుమానపరిచే విధంగా, అవమానించే విధంగా, ఎన్నికల కమిషన్ని అవమానపరిచే విధంగా, అనుమానించే విధంగా మీరు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనుభవజ్ఞులైనటువంటి మీరు?